రుద్రంగి మండలం మానాల గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా 60 మంది గ్రామ యువకులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మోడీ గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మరుగున పెడుతుందన్నారు. మానాల గ్రామ యువకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షుడు పడాల గణేష్, నంద్యాడపు వెంకటేష్, అల్లూరి సంతోష్, జలాంధర్ అల్లూరి, అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళిచ్చిన పిలుపు మేరకు ఈరోజు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మా ఎంపీ అరవింద్ అన్న గారు, మా జిల్లా అధ్యక్షుడు బసనర్షయ్య గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జరిగిన 6 సంవత్సరాల్లో భారతదేశంలో మోడీ గారి పాలన సాగుతుంది. ప్రజా సంక్షేమమే ఆత్మనిర్భర్ భారత్ 2.0 మోడీని అట్టహాసంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడంతో పాటు కార్యకర్తలు ఇళ్లల్లోకి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి అసలు మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, మోడీ గారి కార్యక్రమంలో వస్తున్న ఫండ్ ఏంది తెలంగాణకు, ఆ ఫండ్ వీళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరగబోతుంది. అందుకోసం ఈ కార్యక్రమం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ప్రజలు కూడా ముందట రావడం జరిగింది. ఈరోజు నుంచి మానాల గ్రామంలో చుట్టుపక్కల ఉన్న తాండల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఒక 2-3 రోజుల్లో ముగించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జిల్లా రుద్రే మండల కేంద్రంలోని మానాల గ్రామంలో ఈరోజు బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి మానాల గ్రామానికి చెందినటువంటి పలువురు 100 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనే ఆచరణ కోసం ఆయనే చేసినటువంటి ముందుకోతాం. ఈ టీఆర్ఎస్ పార్టీ కల్లీబొల్లి మాటలు చెప్తూ ఈరోజు కరోనా విషయంలో కూడా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయడం, అదే సామాన్యులకు మాత్రం గాంధీ హాస్పిటల్లో ఇలాంటి సౌకర్యాలు లేకుండా ఇలాంటి టెస్టులు చేయకుండా వారి చనిపోవడానికి కారణాలు అవుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం వాళ్ళ అరచకలను ఎండగట్టి వాళ్ళ గద్దె తీసే వరకు పోరాటం చేయాల్సిందిగా ఇక్కడ జరిగిన సమావేశం ద్వారా తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2వ నాయకునిగా అవినీతి లేని పాలకునిగా మనకు ఈరోజు పాలన అందిస్తున్నారు. మరి ఇటువంటి మొత్తం ప్రపంచ దేశాలు కరోనా వైరస్లో తల్లాడుతున్న తరుణంలో మనకు మన ప్రధాని గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ లాక్డౌన్ కార్యక్రమాలు కానీ మనం చేసే కార్యక్రమాలు ఎన్నో మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అన్ని అరసించదగ్గంగా ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు బూత్ స్థాయిలో మోడీ గారి సందేశం లేక ఇంటింటికి బూత్ స్థాయిలో కార్యకర్తలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమం కావాలన్న పెద్దలు మల్లికార్జున రెడ్డి గారికి మనందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.